గతంలో వర్షభావ పరిస్థితులు, సాగునీటిలేమి, అడుగంటిన భూగర్భ జలాలతో మహబూబ్నగర్ జిల్లాలో రైతాంగం పరిస్థితి దయనీయంగా ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 228.28 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 387.02 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 69.4% అధికంగా వర్షాలు పడ్డాయి. ఓవైపు వర్షాలు పడుతుండడం, భూగర్భ జలాలు పెరుగుతుండడంతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతుంది. అయితే అందుబాటులో ఉన్న భూగర్భ జలాలను సక్రమంగా వినియోగించడానికి రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మహబూబ్నగర్ జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రబీలో అపరాల పంటలైన మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, నూనె గింజ పంటలైన ప్రొద్దుతిరుగుడు, ఆముదము, కుసుమ, నువ్వు పంటలు కూడా వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా భూసారం కూడా పెరుగుతుందని చెప్తున్నారు.